అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నాగుస్ కుకింగ్. ఈరోజు మాది సండే స్పెషల్. ఇది సండే వీడియో. సండే స్పెషల్ అని తెలుసా నాకైతే? ఇది చాలా స్పెషల్ వీడియో, ఎందుకంటే ఇది మొన్న అమ్మ చేసి పంపించింది జల్లల పులుసు. అంటే జల్లలు అంటే చేపలు, జల్లలు అంటారు వాటి పేరు జల్లు. కానీ దాని టేస్ట్ అస్సలు, ఎవరైనా సరే పల్లె అంటే ఎలమంచి నుంచి తెచ్చారు అటు సైడ్ వెళ్తే తెచ్చుకోవచ్చు, ఎంత టేస్ట్ బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఆ రోజు అసలు నేను షార్ట్ చేద్దాం అనుకున్నా అమ్మ చేసిన అమ్మతో పంపించిన రోజు. అయితే అది మధ్యాహ్నం వండేసి మేము నైట్కి పంపించింది అనమాట, ఉదయం వండేసి నైట్కి పంపించింది ఇక్కడికి. అయితే ఇంకా టేస్ట్ అయితే పులుసు చాలు, ఇంకా అది మనం ముక్క కూడా అక్కర్లేదు. రాజమండ్రి సైడ్ పులస ఎంత టేస్ట్ అనిపిస్తుందో ఈ జల్లల పులుసు అయితే అమోఘం. అసలు ఎప్పుడు కూడా అమ్మ చేస్తే అక్కడ తినడమే, కానీ నేను నా చేతులతో చేయలేదు. ఈ చేప ఎంత టేస్ట్గా ఉంటుందని కూడా మొన్న అమ్మ పంపించాలి జరిగింది. ఎందుకంటే నాకు ముళ్ళు ఎక్కువ ముళ్ళు అయితే ఉంటుందండి, సెంటర్ ముళ్ళు అన్నా సరే ముళ్ళు ఉంటుంది ఎక్కువే. అందుగురించే నేను ఎప్పుడు కూడా పెద్ద అది తినలేదు. అబ్బా టేస్ట్ ఇప్పటికీ కూడా నాకు మైండ్లో అలా మెదులుతూనే ఉంది. సరే అవేమో చెల్లి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది చేపల పాలంగాన పులుసు అమ్మ చేసి పంపిస్తే కొంచెం చేపలు తెచ్చి పాప ఉదయం చేసి నాకు ఇచ్చింది అనమాట. నాకు చేయలేను నేను. ఇదిగోండి జల్లలు అంటే ఇలా ఉంటాయి. మీకు చేపాలంగా చూపిద్దామంటే పొద్దున్నే చేసింది అది, ఫేస్ ఇలా ఉంటుంది కొరమీన్ ఫేస్ లాగా. దీనికి ముందుని ఈకలు కూడా ఉంటాయి, అదే వెంటుకలు లాగా. ఇవన్నీ కట్ చేసింది. ఇదిగోండి ఫ్రెష్ చేప అసలు, అది ఒక మొన్న ఎప్పుడో తెచ్చినట్టుంది. ఇదిగోండి రెడ్గానే ఉంది, మీకు చేప ఎప్పుడు కూడా రెడ్గా ఉంటుంది ఫ్రెష్గా ఉన్నట్టే. ఇది ఒక చిన్న చిన్న ఇంత ఉంటుంది అన్నమాట. ఇది సముద్రం చేపే, చెరువుది కాదు. చెరువు జల్లలు ఉంటాయి లేదా తెలియదు, సముద్రం జల్లలు అంటే ఇస్తారు. అబ్బో బోయ్ దీని టేస్ట్ ఇలా ఉండిచున్న అమ్మను ఫోన్ చేసి రాత్రి అడిగిన, అమ్మ నువ్వు మనం చేపల పులుసు పెట్టి పంపించారా? అప్పుడు అమ్మ ఫోన్ అమ్మ చెప్పింది అనమాట, సేమ్ అమ్మ చెప్పినట్టే మీకు ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. ఎలాగో వీడియో చూసేసండి. జల్లల పులుసు అన్నది మా సండే స్పెషల్. ఇంకా నేను టేస్ట్ అయితే అసలు నిజంగా పులుసు ఉంటే చాలా అనిపిస్తుంది కదా, ఒక ముద్ద ఎక్స్ట్రా కూడా తింటారు. ఈ పులుసు పెట్టిన రోజు రైస్ కూడా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే ఒక ముద్దకి ఇంకో రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటాం. అంత టేస్టీగా ఉంటుంది, అంత అమోఘంగా ఉంటుంది. నేను ఇంకా చెప్పడం కంటే మీకు చేసి చూపించడం మంచిది అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈరోజు మన జల్లల పులుసుకి ఏం కావాలో క్లియర్గా క్లారిటీగానో చూడండి. ఎందుకంటే నేను ఇప్పటికి వచ్చి చేసిన ఈ చేపల పులుసు డిషెస్లో ఇది ఒక స్పెషల్. ఈ పులుసు అనేది చాలా స్పెషల్, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఇన్ని వంటలు చేసేదాన్ని నిజంగా అమ్మ వంటే ఎప్పుడు చేసింది అత్తమ్మ నేను అమ్మ అని వీళ్ళు చేసేది ఆటోమేటిక్గా టేస్ట్ అందరికీ కూడా, నాకే కాదు ప్రతి వాళ్ళకి కూడా. మా అత్తగారు కూడా చాలా బాగా చేస్తారు. ఈసారి అత్తగారితో చేపిస్తాం, పాపం ఇప్పుడు ఆవిడ చేసే చేయలేకపోతున్నారు, మర్చిపోతున్నానమ్మా గుర్తుండట్లేదు అంటున్నారు, అందుకే చేయించట్లేదు, చేస్తారు ఈసారి. సరే అండి, ఇప్పుడు ఈరోజు జల్ల పులుసుకి ఏంటి కావాలో చూసేదండి. జల్ల పులుసు కోసం ఫస్ట్ మనకి జల్ల చేపలు వండుకోవచ్చు. మీరు ఇంకో ఫిష్ తో ఏదైనా ట్రై చేస్తే ఒకవేళ చెయ్యండి, నాకైతే తెలీదు. దీనికైతే ఎలాగని చెప్పారు, ఇది జల్ల చేప. నెక్స్ట్ ఇది ఏంటో తెలుసా? చింతకాయల పులుపు. మనకి రైతు బజార్లో అది దొరుకుతుంది. కొద్దిగా చింతకాయ చింతపండు, ఇది ఒక ఇంత ఒక 50 గ్రాములు 20 గ్రాములు ఎంత ఉంటుంది నాకు అంత ఐడియా లేదు. కొద్ది తీసుకోండి పులుపు, మీకు పులుపుకి సరిపడగా కొంచెం చింతపండు, కొంచెం చింతకాయ రసం. చింతకాయలు ఎలాగంటే, చింతకాయ గుజ్జన్నది ఎలా తీసుకోవాలంటే, చింతకాయలు ఫ్రెష్ కడిగేసుకొని ఒక ఉడుక అదే కొంచెం మెత్తగా ఏవో ఉడకనిచ్చి దాన్ని మొత్తం పప్పు గుత్తో మెదిపేసి వడకట్టేసుకుంటే మనకి ఇలా చింతకాయ రసం అన్నది రెడీ అవుతుంది. నేను ఇప్పుడు ఆ చింతకాయలు లేవు, జ్యూస్ అన్నది నేను ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. మనకి ఎప్పటికీ కావాలంటే తీసి పెట్టుకోవచ్చు. అందుకే అది మీకు ఐస్ క్యూబ్ గడ్డలా కనిపిస్తుంది, ఇంకా అది మెల్ట్ అవ్వలేదు, అందుగురించి అది కరగలేదు, అందుగురించి అది అలాగుంది. కొద్ది చింతకాయ కొద్ది చింతపండు చాలా బాగుంటుంది చేపల పులుసుకి. ఏ చేపల పులుసులోనే వేసుకోవచ్చు. చింతకాయల సీజన్ ఉన్నప్పుడు ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి కొంచెం ఒక టీ స్పూన్ ధనియాలు, లవంగి, యాలకులు, చెక్క, గసగసి ఒక 1 టీ స్పూన్, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్. ఎక్కువ ఆవాలు వేసుకుంటే చేదొస్తుంది. ఇప్పుడు ఇవిలాగా మిక్సీ జార్లో వేసుకోండి. చూసారా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ధనియాలు, గసగసీలు, చెక్క, లవంగి, యాలకులు అంతే. నెక్స్ట్
కొద్దిగా ఒక మూడు ఉల్లిపాయలు అంటే నేను నా గ్రేవీకి ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను ఆ పులుసుకి. ఒక మూడు ఉల్లిపాయలు, అల్లం ముక్క, వెల్లుల్లి, మూడు టొమాటోలు. ఇలా ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకునే విధానం చూద్దాం రండి. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందు పులుసు పెట్టుకునే ముందు ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇది అంతలాగా గ్రైండ్ అవ్వు, అంటే మనకు మెత్త పౌడర్ అయిపోదు. ఇది డ్రైలో అంటే రోస్ట్ ఏం చేయలేదు, జస్ట్ డ్రైగానే వేసుకున్నాను. ఇదిగోండి ఇలా కచ్చాపిచ్చాక అవుతాయి. ఇప్పుడు ఇందులోనే మనం, ఎందుకంటే గసగసలు ఏవైతే ఉన్నాయో అవి మన పులుసులోని పైన తేలితే అవి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుగురించి ఇప్పుడు ఏదైతే మనకి వెల్లుల్లి, టొమాటో, అల్లం, ఉల్లిపాయ ఇది కూడా వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా అంటే మీ మనం మసాలా సామాన్లు ముందు గ్రైండ్ మెత్తగా చేయలేదు కనుక ఇది మీకు మసాలా దినుసులను కొద్దిగా కచ్చపిచ్చగా నలుగుతాయి. ఇవి మెత్తగా పేస్ట్ ఇదిగోండి ఇలా అవుతుంది అనమాట. మళ్ళీ మెత్తగా అవ్వదు, కొద్ది ముక్క ముక్కల్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. మూడు ఉల్లిపాయలు మిక్సీలో వేసుకోవాలి. మూడు ఉల్లిపాయలు మీ ఇష్టం, మీ చేపలు బట్టి రెండు ఉల్లిపాయలు ఇలా ముక్కలు కోసుకొని ఉంచుకుందాం. నేను ఇలా మట్టి పాత్ర తీసుకున్నాను, ఇందులో అయితే కొద్ది టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు ఇదిగోండి ఒక మూడు ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసినాను. ఎందుకు అక్క ఉల్లిపాయలు వేసుకున్నాం కదా టేస్ట్ ఎందుకు మళ్ళా అంటే ఇది నోటికి తగలడానికట. సేమ్ క్వశ్చన్ మీరు అడిగే క్వశ్చన్ మా అమ్మని అడిగాను, ఉల్లిపాయలు రుబ్బాం కదమ్మ మళ్ళీ ఎందుకు ఉల్లిపాయ ముక్కలు అంటే అది కొద్ది కొద్ది మనకు మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందమ్మా, అందుగురించే కొద్ది ఉల్లిపాయలు అన్నది వేసుకోవాలి. ఇది ఒక టేస్ట్ అలా అలాంటి నేను ఎలా చెప్పిన అలాగే చెయ్యని చెప్పింది. అయితే ఇంకా సరే కదా అని నేను కూడా ఉల్లిపాయలు వేసుకుంటాను. ఎలా చెప్పిన అలా ఉంటుంది కదా టేస్ట్ అలా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఒకసారి కొండ మొత్తం ఇలా అనుకుంటే మనకి ఆయిల్ చుట్టూ కూడా అంటుకుంటాం. ఇప్పుడు పచ్చిమిర్చి మీరు గమనించండి, నేను నావి చేపల పులుసు ముందు వీడియో చూస్తే ఆవాలు మెంతులు వేసేదాన్ని, కానీ ఇప్పుడు నేను ఇందులో వేయట్లేదు. ఎందుకంటే ఆవాలు నేను గ్రైండ్ మిక్సీ అలా చేస్తాను కదా, అందుగురించి ఇందులో అవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు మట్టి పాత్రకి ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తారేమో అనుకుంటున్నారు, మట్టి పాత్రకి త్వరగా హీట్ అన్నది అయిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం హీట్ అనేది త్వరగా తీసుకుంటుంది. కట్టెల పొయ్యి మీద ఉండితే ఇంకా బాగుంటుందండి. ఆ ఛాన్స్ వస్తే నిజంగా ఉండదు అని చూస్తున్నాను, కట్టెల పొయ్యి మీద రావట్లేదు. ఇలా మూత పెట్టి బాగుందా ఉంచకుండా, ఓకేనా? ఇప్పుడు ఇవి వేగనిచ్చిన తర్వాత మసాలా అనేది వేసుకుందాం. వెయిట్ చేయండి. మనం ఫిష్ ముందు చేపలకి కారం అనేది పెట్టేసి ఉంచుకుందాం. ముందంటే అదే మనం ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కారం తగిలిలాగే ఒక నాలుగు చెంచాలు వేసాను. అలాగే ఉప్పు, మీరు ఉప్పు చాలా పోతే వేసుకోవచ్చు, ముందే వేసుకుంటే ఇదే ఇలా కలుపుకుంటే కలుపుకోవచ్చు, లేదంటే ఇలా ఇవి కొంచెం జారుతాయి చేపలు కొంచెం జిగటగా అనిపిస్తాయి. ఇదిగోండి ఇలా కలుపుకుంటే ఉప్పు కారం చేతి ముళ్ళు గుచ్చిపోతాయని ఇలా కలుపుతున్నాను అన్నమాట. ఇదేమి నానక్కర్లేదు, అంటే ఉప్పు కారం మ్యాక్సిమం ఇలా వండుకుంటే చేపల పులుసు బాగుంటుంది. కొంచెం ఆనియన్ మరీ నల్లగా కాకుండా ఇలా ఉండేలాగే వేసుకోండి, అంటే వేగనివ్వండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు కొద్దిగా మరీ నల్లగా వేగిపోయి అనుకోండి కొంచెం నోటికి తగలదు, అలా కొద్దిగా తెల్లతెల్లగా ఉంటే నోటికి తగులుతుంది, పులుసులో కనిపిస్తాయి. ఇప్పుడు ఇది మసాలా ఏదైతే ఉందో వేసుకోండి. ఇది ఇంక ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవేమి వేయను, ఎందుకంటే అన్నీ కూడా మనం మసాలాలో వేసాం కదా, ఇంక గరం మసాలా పొడి ఏమి వేయను. దీనికి వేరే గరం మసాలా పొడి ఉంటుంది, అంటే అది నార్మల్ గరం మసాలా వేయించుకొని బియ్యం కొద్దిగా బియ్యం వేసి ఆడించుకుంటాం అనమాట. అది ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఇంట్లో ఉంటుంది,
అది వేస్తాం కొద్ది చిక్కదనానికి. ఇప్పుడు ఇది ఉడకనిద్దాం, మూత పెట్టి ఉడకనిద్దాం కాసేపు. ఆయిల్ ఇలా రిలీజ్ అయింది కదా, ఇప్పుడు చేపలు వేసుకుందాం. అంటే మనకి ఆయిల్ రిలీజ్ అయింది బయటకు వచ్చిందంటే ఏంటంటే అర్థం మనకి మసాలా ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా వేగాయి అన్నమాట, అందుగురించి నూనె అన్నది బయటకు వచ్చింది. ఇప్పుడు ఏవైతే మనం చేపలు కలిపి ఉంచుకున్నామో ఇవి వేసుకున్నాం. గడ్డ అడ్డు పెడితే పైన తోలు లేకపోతే తూలిపోదు. చేపలు ఎక్కువ కలపకూడదు అంటారు, మటన్ ఉడక చెడిందట, చేప ఉడికి చెడిందంట. మరి మటన్ ఉడకపోతే అసలు రుచి పచ్చే ఉంటుందా, గడ్డి తిన్నట్టే ఉంటుంది మటన్ కానీ ఉడకపోతే. అలాగే చేప అంట ఉడికితే అది మొత్తం విడిపోద్ది, మనం తినలేవు, ఉడికి చెడింది అంటారు. అలా ఇది కలుపుకున్నప్పుడు కూడా జాగ్రత్త కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు ఇందులో మనకు కొంచెం కారం అది ఉండిపోయింది కదా, చింతపండు అన్నది నేను నానబెట్టుకున్నాను, ఇది ఇందులో తీసుకున్నాను. అది వేగేలోపు ఈ ప్రిపరేషన్ అంతా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. వెజ్ రెసిపీస్ కంటే నాన్ వెజ్ అయితే మా వాళ్ళందరికీ ఫిదా, నేను చేయడం అంతా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారైనా సరే నాది రెసిపీస్ ట్రై చేసి కామెంట్ పెట్టాలి కదా, అక్క మేము ఇది చేసామని. అంటే మీకు అంత కష్టంగా అనిపిస్తున్నాయా నా వంటలో మీ పులిపాయ? ఇది నేను ఇగిరి కాదు, పులిసేగా పెడుతున్నాను. అందుగురించి కొద్ది చింతపండు పులిప అన్నది కొద్ది వాటర్ కానీ తీసుకున్నాను. ఇప్పుడు చింతకాయ రసం వేసుకుంటున్నాను, ఇది కొద్ది ఫ్రిడ్జ్లో నుంచి తీయడం వల్ల. రెండు కూడా కలిపేసుకోవచ్చు. ఈ ఐస్ కట్టింది వద్దు. ఇది కాలుతుంది లిట్ వెంజన్ కుండకు సంబంధించిన కాలుతుంది కొంచెం. చూసారా ఏమి కూడా మనం ఏమి కలపకూడదు, దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా. ఇప్పుడు పులుపు ఏదైతే ఉందో వేసుకోండి. కల్లుపు కదా వేసాను, దానివల్ల కొంచెం ఉప్పు పడ్డది అడుగు ఉంటుంది, ఇలా కలుపుకోవాలి. పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసుకి. మీరు ఇలా ఇదే సేమ్ చింతకాయ వేసి ఏ చేపలతో అన్నా సరే కొత్తిమీర వేస్తుంది ట్రై చేయొచ్చు, బాగుంటుంది. చింతకాయ చేపలు చాలా బాగుంటుందండి. కొంచెం వాటర్ వేస్తున్నాను. చూసారా మునిగి ముక్క మునిగి వరకు పులుపు వాటర్ ఎక్కువ వేసుకున్నాను, బాగుంటుంది. నూనె అయితే తేలాలి, మరి నూనె తేలితేనే దీనికి టేస్ట్. ఇప్పుడు ఇది మూత పెట్టి మగ్గనిద్దాం, అది ఉడకనిద్దాం. పులుసు ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు మీరు గరిట అది పెట్టుకోకూడదు అసలు. మీరు మధ్య మధ్యలో కూడా ఇలాగే మెదుపుకుంటూ ఉండండి. చేపల పులుసుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా మంట తగ్గించుకుందాము, ఎందుకంటే మరీ పులుసు మొత్తం కూడా దగ్గర అయిపోతుంది. అందుకే కొద్దిగా మంట తగ్గించుకుందాం. ఇలా అడుగు నుంచి అడుగునే పెట్టండి గరిటకి, ఇంకెక్కడ సైన్స్ అది పెట్టకుండా. ఇది
ఇప్పుడు సిమ్ లో కొద్దిగా మంట తగ్గించుకొని మూత పెట్టుకుందాం. పులుసు ఇప్పుడు చూసారా ఆయిల్ అది బయటకు వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం గర్మ అంటే ఇది గరం మసాలా పౌడర్ అనలేను. ఇది ఏంటంటే ధనియాలు చెక్క లవంగి అన్ని కూడా వేయించుకొని కొద్ది బియ్యం వేసుకోవాలి ఇందులో, అందుకే ఇంత తెల్లగా ఉంది ఇది. కొద్ది బియ్యం వేసుకుని ఆ పౌడర్ ఇందులో వేసుకుంటే పులుసు అన్నది సూపర్ టేస్ట్ ఉంటుంది, ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అంటే చిక్కబడుతుంది. మన మసాలాలు రుబ్బలేం టైంలో అలా అల్లవెల్లి పేస్ట్ వేసి పొడి వేసేసుకుంటే పులుసు అన్నది రెడీ అయిపోతుంది. పులుసే కాదు మీకు ఈ పౌడర్ అన్ని కొన్ని కూరల్లో వేసుకోవచ్చు. మీకు ఈ పౌడర్ కావాలి అని కామెంట్ చేస్తే చేసిస్తాను. ఇంట్లో స్టోర్ చేసుకున్నారు అనుకోండి, ఏ కర్రీలో అన్నా సరే వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది ఈ పౌడరు. ఇలా అడిగిన ఒక్కసారి కలుపుకుంటే ఎక్కడా కూడా చేప అన్నది విరగలేదు. చూడండి ఇంకొంచెం తెల్లగా ఉంది, ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా గరిట పెట్టడమే భయం వేస్తుంది అసలు ఇంట్లో. ఇంకా కొంచెం ఉడకలేదు అంటే పొడి వేసాం కదా, పొడి వేసి కాసేపు ఉడకనిస్తే మనకి పులుసు అన్నది రెడీ అయిపోతుంది. ఓ మన ఎమ్మీ ఎమ్మీ జల్లల పులుసు అన్నది రెడీ అయిపోయింది చూసారా, ఆయిల్ అన్నది నూనె అన్నది బయటకు వచ్చిందా. ఇప్పుడు స్టవ్ కట్టేసి కాసేపు మూత పెట్టి అప్పుడు సర్వ్ చేసుకుందాం. మన జల్లల పులుసు అన్నది రెడీ అయిపోయిందండి చూడండి, ఎక్కడా కూడా చేపలు అన్నది బ్రేక్ అవ్వలేదు. పులుసు అయితే స్మెల్ ఇంకా అద్దుల్స్ చాలా టెంప్టింగ్గా ఉంది, కానీ నేను ఈరోజు మీకు తిని చూపించట్లేదు. ఎందుకంటే ఈరోజు సండే కదా, అందరం కలిసి కూర్చొని తింటాం. సండే కదా పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, ఇతను కూడా అంటే వాళ్ళ డాడీ వచ్చే వరకు కూడా ఉండి అందరం కలిసి కూర్చొని తింటాం అనమాట. అందుగురించి నేను ఇంకా మీ ముందు తెలియలేదు. సండే వీడియో ఇప్పుడు కూడా మ్యాక్సిమం చేయలేదు, సండే ఎప్పుడు ఒకటే రెండు చేసాను తప్ప సండే వీడియోస్ చేయను నేను. అందరూ ఉంటారు కదా ఇంట్లోనే డిస్టర్బెన్స్గా ఉంటారు, కానీ పిల్లలకి ఎగ్జామ్స్ వాళ్ళు చదువుకుంటున్నారు, అందుగురించి నేను చేయాల్సి. మెయిన్ ఈ ఫిష్ దొరకడం వల్ల, ఈ చేపలు దొరకకపోతే నేను అసలు వీడియో అన్నది చేయను. ఈ చేపలు కూడా దొరికే కదా మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఈరోజు జల్లల పులుసు అన్నది చేశాను. కుండలో చేశారు కదా అక్క, ఇలా గిన్నె మారిందని కూడా కామెంట్ చేయొచ్చు. కుండ అన్నది కొంచెం బాగోట్లేదని ఇందులో షిఫ్ట్ చేశాను. గిన్నె అందంగా కనిపించాలి, మీరు వండుకోవడానికి చూసుకోవాలని చెప్పి. స్మెల్ ఇంక ఇలా నాకే ఆకలేసేస్తుంది అసలు, కానీ నేను వాళ్ళతో పాటు తినాలని చెప్పి ఇంకా నేను చేయలేదు. ఇదండి నాది జల్లల పులుసు వీడియో అన్నది, మీకు కూడా నచ్చుతుంది అని కొనుక్కుంటున్నాను. చూసారా నూనె కూడా ఎంత బాగా తేలి, ఇలా మనకి ఆయిల్ అన్నది పైకి తేలితే నాన్ వెజ్ రెసిపీస్ చాలా టేస్టింగ్గా ఉంటాయి. ఇంకా నేనైతే టేస్ట్ చెప్పక్కర్లేదు, నేను చాలా బాగుంటుంది. నేను కూడా అమ్మ చేసినట్టే కూడా చేశాను, టేస్ట్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే వచ్చింది. కానీ వాళ్ళ రీచ్ అవ్వలేదు అండి, తల్లుళ్ళు ఎవరో రీచ్ అవ్వలేదు కదా, ఏదో దగ్గర చిన్న తేడా వస్తుంది. ఇప్పుడు తిన్నావు అంటే చెల్లి నేను కదా తిన్నాం, చెల్లి తిని చెప్పాలి, తను కూడా ఇక్కడికే పంపించింది. అక్క నువ్వే చేసివ్వు అంటే వాళ్ళ ఇంకే అక్కడ సగం ఇక్కడ సగం ఎందుకు, ఇక్కడ వండేసి ఇచ్చి అంటే వండేసాను ఇద్దరికిని. ఇప్పుడు దానికి ఇస్తే అలా వచ్చిందో లేదా అన్నది వాళ్ళు చెప్తారు. ఓకేనా, ఇదండి నాది ఈరోజు రెసిపీ. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. నా ఛానల్ను ఫుల్గా చూడాలి, మీకు ఏదైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి. రెసిపీస్ ఏమైనా కావాలన్నా సరే కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరో ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.